దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. స్కిప్ చేసినా స్కిప్ చేయకపోయినా కేవలం మీ భవిష్యత్తు గురించే చెబుతున్న ఈ మాటలు వినే ముందు నా మాటలు మీకు స్వర్ణోదయం చేయాలని కోరుకుంటున్నాను. వివాహ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తులో మంచి అమ్మాయి అబ్బాయి దొరుకుతారని నా లక్ష్యం తప్ప నేనైతే వివాహ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుడు చెప్పను. వివాహ ఛానల్ అనేది తెలుగు రాష్ట్రాలకు చెందిన అబ్బాయిల అమ్మాయిల వివాహ సమాచార కేంద్రంగా యూట్యూబ్ ఛానల్లో నెలకొల్పటానికి ఒక లక్ష్యం సాధన ధ్యేయం ఉన్నాయి. కాలక్షేపం కోసం అయితే ఆర్కే శ్రీనివాస్గా నాకు ఈ వివాహ ఛానల్తో ఎటువంటి పని లేదు. నా వృత్తి ఉద్యోగరీత్యా నాకు ఈ వివాహ ఛానల్తో ఎలాంటి పని లేదు. నిజాయితీగా మాట్లాడే దమ్ము ధైర్యం నాకున్నాయి. నేను గత 10 సంవత్సరాలుగా బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన అన్ని శాఖల వారికి వివాహ సంబంధాలు నా ఛానల్ ద్వారా నా వెబ్సైట్స్ ద్వారా వేలల్లో కుదిర్చాను. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బ్రాహ్మణ సంఘాలున్నాయో తెలియదు, కానీ ఆర్కే శ్రీనివాస్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. నా జీవితమంతా ఉచిత సేవలోనే గడిపాను. ఉచిత పరిచయ వేదికల ద్వారా ఎంతోమందికి వివాహ సంబంధాలను కుదిర్చాను. వివాహ ఛానల్ ద్వారా ఎన్నో పరిచయ వేదికలను కేవలం ఉచితంగా మాత్రమే నిర్వహించాను. ఇదంతా నేనే చేసిన గొప్పగా చెప్పుకోవటం లేదు, కానీ నా లక్ష్యానికి ఏ ఒక్కరూ విలువ ఇవ్వలేదు అని మాత్రం నేను చెప్పగలను. నన్ను ప్రోత్సహించిన వాళ్ళు బ్రాహ్మణుల్లో ఏ ఒక్కరూ లేరు. అందుకే ఈరోజు అన్ని కులాలకు వివాహ ఛానల్లో వివాహ సంబంధాలను అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను కేవలం స్పందన అనేది బ్రాహ్మణుల్లోనే లేదు అని భ్రమపడ్డాను. ఈరోజు అన్ని కులాల్లో ఇదే తరహా మనుషులు ఉన్నారు. అవకాశం ఇస్తే చేతిలోది లాక్కుందామనే అతి తెలివితేటలే వారి జీవితంలో వివాహ గీతను దూరం చేస్తున్నాయి. ఏ కులమైనా ఆ కులంలో ఉన్నవాళ్లే ఆదరించి ముందుకు వస్తే నా వివాహ ఛానల్ ద్వారా వారికి నా వంతు సహాయం చేయగలుగుతాను. ఎంతవరకు మోయగలమో అంతవరకు మాత్రమే భారం ఎవరైనా మోస్తారు. నేను అదే చేస్తున్నాను. నాలో ఆర్థిక స్థితి ఉన్నంతకాలం నేను ఉచితంగానే వివాహ సేవలు అందించాను. ఈరోజు లక్షలు సంపాదించుకునే అబ్బాయి అమ్మాయిలందరూ కూడా వారికి ఎందుకు పెళ్ళిళ్ళు కావటం లేదు అన్న ప్రశ్నకు వారి స్వార్థంతో వారి సంపాదనకు పెళ్లికి సంబంధం పెట్టుకుంటున్నారే గాని జీవితానికి ఒక మార్గం నిర్దేశించుకోవటం లేదు. ఇలా ఆలోచించేవారికి ఎంత చెప్పినా నా మాటలైతే చెవికెక్కవు. ఇక చెప్పబోయే విషయం ఏమిటంటే వివాహ ఛానల్ లక్ష్యాన్ని సాధించాలంటే వివాహ ఛానల్ కూడా ఆర్థికంగా ఎదగాలి. గాలిపటంలా ఎగిరితే మీ భవిష్యత్తులో నాలాంటి లక్ష్య సాధకుడైతే దొరకడు, భవిష్యత్తులో తగలడు కూడా. కాబట్టి 2022 సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు ఉగాది నుండి వివాహ ఛానల్లో విశేషమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాం. లక్ష్యం లేని వాళ్ళు వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా వారికి కానీ వివాహ ఛానల్కు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. లక్ష్యం లేని వివాహం విడాకులకు దారితీస్తుంది. అలాగే లక్ష్యం లేని సబ్స్క్రైబర్స్ కూడా వివాహ ఛానల్ ప్రసారం చేసే ఏ వీడియోలను కూడా వారు చూడలేరు. మీ పెళ్లికి మీరే బాజాలు కొట్టుకుంటే ఎంత హీనంగా ఉంటుందో, అలాగే మీ పెళ్ళానికి వేరే వాడు చేరకున్నా అలానే ఉంటుంది. ఎవరు చేయవలసిన పని వాళ్లే చెయ్యాలి. కుక్క అరిస్తే దాని విలువ సెక్యూరిటీగా తీసుకుంటాం, గాడిద అరిస్తే నడుం ఎరక్కొడతాం. కాబట్టి మీ వివాహ ప్రకటన ఉచితంగా వేయాలనుకుని ఊహల్లోకి పోయినా, లేక ఊరికే సంబంధాలు వస్తాయని ఊర్లంపట తిరుగుతున్నా, ఈ రోజుల్లో ఏ ఒక్కరికి పూర్వకాలంలాగా వివాహాలైతే కుదరటం అంత సాధ్యమైన పని అయితే కాదు. నేను కష్టపడి అబ్బాయిల వివాహ సమాచారానికి వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను పెట్టడానికి అయ్యే ఖర్చు భరించమని అడుగుతున్నానే కానీ ఈరోజు 2000 రూపాయల ఖర్చు కోసం ఆలోచించే వ్యక్తులకు ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు వారి పిల్లనిచ్చి పెళ్లి చేయటానికి సిద్ధంగా ఉండరు. 2000 ఖర్చు పెళ్లి ప్రకటనకే చేసుకోలేని వారు 2000 ఖరీదైన చీర పిల్లానికి
గిఫ్ట్గా కొంటారు అని నేనైతే అనుకోను. అందుకే మీ డబ్బు లెక్కల్లోనే దెబ్బపడి విడాకులకు పోతున్నారు అమ్మాయిలు. ఈరోజు అమ్మాయిలు కేవలం మీకోసం మీ చదువుల కోసం అయితే మీతో సంబంధం కుదుర్చుకోవడానికి రావటం లేదు. మీరు ఎంత సంపాదించారో లెక్కలు చూపిస్తున్నారు కాబట్టి ఆ లెక్కలు ఒక్కటి తక్కువైనా మీతో విడాకులకు సిద్ధపడే వివాహం చేసుకుంటున్నారు. ఎప్పటికైనా మారండి. అలాంటి అమ్మాయిల నుండి తప్పించుకుని మంచి మనసున్న అమ్మాయిల కంట్లో పడితే మీ జీవితాల్లో స్వర్ణోదయం పొందుతారనే లక్ష్యంతోనే నేను వివాహ ప్రకటన వివాహ ఛానల్లో మీ ఫోన్ నంబర్లతో వేయాలనుకుంటున్నానే గాని నాకు మీరిచ్చే 2000 మీ యాడ్ తయారు చేయడానికి సరిపోదు. ఒక డిజైనర్ మీ డిజైన్కి తగ్గ వర్క్ చేయాలంటే ఈరోజు మార్కెట్లో యూట్యూబ్ ఛానల్ డిజైనర్ 30,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు జీతం తీసుకుంటున్నారు. మీరిచ్చే 2000 మొలతాడు కొనుక్కోవడానికి కూడా సరిపోదు. మీలో మార్పు రానంతకాలం మీ జీవితాల్లో కూడా వెలుగుండదు. మీ మార్పే మీ కొత్త జీవితానికి వెలుగుబాట అవుతుంది. కాబట్టి ఎప్పటికైనా నిజం తెలుసుకోండి. తస్మాత్ జాగ్రత్త.